అట్లా ఇచ్చిన అప్పుడు రుణమాఫీ లక్ష అన్నాం మనం చేసినాం తర్వాత ఇంకా కట్టిన వాళ్ళకుంటే ఇంకా 5,000 ఇచ్చినాం అప్పుడు పంట నష్టం అయింది అప్పుడప్పుడు వర్షాలు పడి కానీ లేకపోతే ఎండలు నీళ్లు వర్షాలు పడకపోతే ఎండిపోయి దాన్ని కూడా సర్వే చేయించి మనము ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టం పరిహారం కింద అట్లా కూడా ఇచ్చిన మనం ఇప్పుడు 10,000 నుంచి ఒక్కసారి కూడా పంట వర్షాలు పడి ఖరాబ్ అయినా ఇస్తలేడు ఎండలు ఎండిపోయినా ఇస్తలేడు మొన్నటి మొన్న బాగా వర్షాలు పడి పడిపోతే మహిబాద్ పోయి పోయి చూసి 10,000 ఇస్తామన్నాడు ఇంతవరకు 3-4 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటే ఓట్లు వస్తున్నాయి ఇస్తానని చెప్పడం అందమే తప్ప లేదు ఇంకేం చే 3 ఎకరాలు భూమి అన్నాడు ఇలా అది ఆ చెల మీరు పోయిన ముందు మునిగింది.